సంఘం అనగా ఫెసిలిటీస్ కాదు, సంఘం అనగా ప్రాపర్టీ కాదు, సంఘం అనగా ప్రజలు అని మనం పోయిన వారం ధ్యానించాం. మనమే క్రీస్తుని సంఘం, మనమే ఆయన నివసించుచున్న స్థలం, మనలోనే ఆయన నివసించుచున్నాడు అనేటువంటిది మనం ధ్యానం చేశాం. మనలో ఆయన నివసించడానికి తగినటువంటి మార్పులు రావాలని, ఆయన స్తుతుల మీద ఆసీనుడైన వాడు గనక మనలో నుండి స్తుతులు బయటికి రావాలి, మనలో నుండి ఆరాధన బయటికి రావాలి, ఆయన మనలో నివసించదగినట్లు మనము ఆయనకిష్టులుగా మనలని సమర్పించుకోవాలి అనేటువంటి విషయాలు లాస్ట్ వీక్ మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానం చేయబోచున్నటువంటి అంశం, సంఘము యేసుక్రీస్తుని శరీరమే. ఈరోజు మనం ధ్యానించేది చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని శరీరములోని అవయవాలుగా మనం అందరం ఉన్నాం. వ్యత్యస్తమైన కుటుంబాలలో వ్యత్యస్తమైన పరిస్థితుల్లో పుట్టి పెరిగిన మనమందరము ఒక బిల్డింగ్లో కూర్చుంటున్నాం, మనకు వ్యత్యస్తమైన బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ క్రీస్తులో మనమందరము ఒక కుటుంబం అనేటువంటిది మర్చిపోవద్దు. క్రీస్తుని సంఘము ఆయన శరీరములోని అవయవాలు అనేటువంటిది మనం గ్రహించాలి. మొదటి కొరింథీ పత్రిక 12:27 మనం చదువుదామండి. అపొస్తలైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12:27 మనం చదువుదాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని సంఘము అనునది అనేకమైన వ్యక్తులతో కూడా కట్టబడినటువంటిది. యేసుక్రీస్తుని శరీరము అందులో అనేక అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలలో ఒక్క అవయవమే మీరు. మన శరీరంలోని ఏదైనా ఒక అవయవం సరిగా పనిచేయకపోతే మనం ఎట్లా ఫీల్ అవుతాం? కనిపించడం లేదు, ఒక నరం లాగుతూ ఉంది, ఇటువైపు కొంచెం నొప్పి వచ్చింది, చిన్న నరం, ఏం కావాలి, ఏం కాదు, ఉండని అని మనం అనుకోం. అదేంటిది అని మనం ఆలోచన చేస్తాం. కనిపించే అవయవాలు, కనిపించని అవయవాలు, బాహ్యమైన అవయవాలు, ఆంతర్యమైన అవయవాలు. దేవుని సంఘములో దేవుడు మన అందరినీ వ్యత్యస్తమైన అవయవాలుగా ఏర్పాటు చేశారు. ఆయన శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు క్రింద వివిధమైన ఉద్దేశంతో వివిధమైన పనులు చేయడానికి, వివిధమైన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు మన అందరినీ నియమించాడు. దేవునికి స్తోత్రం. మనలో ఒకరు పని చేయకపోతే, ఒకరు కదలకపోతే ఆ భాగం చచ్చుపడిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ లేదన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ లేని ఆ భాగము పరాలసిస్ అవుతుంది, అక్కడ నిర్జీవ స్థితి వస్తూ ఉంది. ఆ శరీరానికి ఆ ఒక్క అవయవం బలహీనతను తీసుకొస్తుంది. ఈరోజు మనము సంఘమును గురించి 3 వారాలుగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క వారం మనం ధ్యానించిన వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే ఈ సంఘము అభివృద్ధి పొందొచ్చు. దేవుడు ఆశించినటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఇది రావడానికి కారణమవుతుంది. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేకపోతే మనం చెవిటోళ్ళం. మనం వాటిని ప్రాక్టీస్ చేయడం లేదు అంటే పడిపోయిన వాళ్ళం, బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళం. మనం దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి మనలని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యత్యస్తమైన అవయవాలు, వ్యత్యస్తమైన రెస్పాన్సిబిలిటీస్. ఈరోజు నేను ఆ అంశం మాట్లాడడానికి ఆశించడం లేదు, అదొక అద్భుతమైన అంశం, అది నేను ఇంకొక రోజు మాట్లాడతాను. ఈరోజు నేను మాట్లాడడానికి ఆశించుచున్నటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరములో రక్తం ప్రవహిస్తున్నట్లు మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ దేవుని వాక్యం
మన శరీరం అంతటిలోనికి ప్రభావితం అవ్వాలి. రక్తం శరీరంలో ప్రవహించుచున్న ప్రతి అవయవాలు సజీవమైనటువంటి అవయవాలు. యేసుక్రీస్తుని వాక్యం ఏ హృదయములో పనిచేస్తుందో ఆ హృదయము బలమైనదిగా ఉండును. గనక మనం ప్రార్థన చేయవలసింది, ప్రభువా నీ వాక్యాన్ని రిజెక్ట్ చేయకుండా నీ వాక్యాన్ని అక్సెప్ట్ చేసే మనసు నాకు దయచేయండి, నీ వాక్యాన్ని రిసీవ్ చేయడానికి ఉన్నటువంటి ఒక కృప నాకు దయచేయండి. అపవాది ఏం చేస్తారు తెలుసా, గ్యాస్ బంద్ చేయలేదు, అప్పుడు వెంటనే ఇక ఇంటి గురించి ఆలోచించి ఓ అది మాడిపోతుంది కావచ్చు అని ఆలోచించి కూర్చుంటే వాక్యం ఇక్కడ పాస్టర్ గారు ఏమైనా చెప్పని అది లోపలికి రాలేదు. ఏదో ఒక తలంపు తీసుకొచ్చి వాక్యాన్ని అడ్డగించేటువంటి ఒక హిండ్రెన్స్ జీవితంలోనికి తీసుకొచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసేస్తుంది. కొందరికి ఫోన్ వైబ్రేట్ అవుతుంది, అటెన్షన్ డైవర్ట్ అయింది, ఒక నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ వెనకాల ఇంకొక దాన్ని, అలా చూసుకుంటూ వారు వాక్యము నుంచి ఖచ్చితంగా పక్కకు వెళ్ళిపోతారు. నేను ఒక రిక్వెస్ట్ చెప్తాను, చర్చికి రాగానే ఫోన్ మీ కుర్చీ కింద పెట్టండి, అది మీ బాడీలో ఉండదు, మీ చేతిలో ఉండదు. నేను నిన్న ఒక డెమోన్స్ట్రేషన్ చూశాను, వాస్తవంగా అది మీకు చూపిస్తే బాగుంటుందని అనుకున్నాను, సమయం లేదు, వాక్యం డిస్ట్రాక్ట్ అవ్వద్దు అని, కనుక నేను ఇప్పుడు చేయడం లేదు, తప్పకుండా నేను దాన్ని మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఫోన్ మీ శరీరంలో లేకుండా కాస్త దూరం ఉంచండి, కింద పెట్టండి, సైలెంట్ మోడ్లో పెట్టండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మీ అందరాత్మతో చెప్పండి ఇది నీతోనే మాట్లాడుచున్నారని పక్కనున్న వ్యక్తికి చెప్పకు. ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అన్డివైడెడ్ అటెన్షన్ మన వాక్యానికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనము పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మన సర్వ సత్యములోనికి వెళ్ళడానికి తగిన సలహాదారులుగా మనకు ఉంటున్నారు. వాక్యము జీవము గల ఆహారం. ఈ వాక్యాన్ని ఎవరు రిజెక్ట్ చేస్తారో వారు బలహీనులైపోతారు. మీరు బోధనం చేయడం లేకపోతే మీ శరీరం బలహీనం అవుతుంది. అలాగనే దేవుని వాక్యం మీలో పని చేయడం లేదంటే మీ ఆత్మ బలహీనమైపోతుంది. బాహ్యముగా మీరు అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఆత్మీయ విషయం వచ్చినప్పుడు మీరు బలహీనులైపోతారు. ఒక డిసిషన్ తీసుకోవడానికి ఒక స్టేబుల్ మైండ్ ఉండాలి. స్టేబుల్ మైండ్ లేనివాడు కంగారు పడిపోతాడు, టెన్షన్ పడతాడు, డిసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. మీకు ఒక స్టేబుల్ మైండ్ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించేది దేవుని వాక్యమే. తనంతట తాను ఏదియూ మాట్లాడడు, కానీ దేవుడు అప్పగించిన వాక్యమే మనకు అందిస్తాడు. గనక పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఈరోజు మనం పొందుకున్నట్లయితే మనమందరము ఆశీర్వదింపబడడానికి అది కారణమవుతుంది. దేవుని సంఘము అని మనం చెప్పినటువంటి మాటల్లో అది క్రీస్తుని శరీరం. క్రీస్తుని శరీరంలో మనమందరము అవయవాలుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎఫెసి పత్రిక 1:22 నుంచి కొన్ని వచనాలు చదవండి. 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవుని సంఘము. అందరు కలిసి చెప్తే ఇట్లనే ఉంటుందా? నేను ఒక్కనే చెప్తాను కదా దానికంటే గట్టిగా. అందరు కలిసి చెప్పండి, దేవుని సంఘము, క్రీస్తుని శరీరము. చాలు, దేవుని సంఘము అనగా క్రీస్తుని శరీరము.
ఇప్పుడు మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నీవు ఆ శరీరంలోని ఒక విలువైన అవయవమే అని చెప్పండి. దేవుడు మనలని తన కోసం ప్రత్యేకించాడు, ఆయన కార్యము నెరవేర్చడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. మీరు ఆ శరీరంలోని ఒక ప్రత్యేకమైన అవయవం. మీరు లేకపోతే ఆ శరీరం పూర్ణం అవ్వదు. కొంతమంది అనుకుంటారు, నేను 4 వారాలు కనబడకపోయినా ఎవరు పట్టించుకోరు, నేను 2 వారాలు ఇక్కడికి వస్తా, 2 వారాలు ఇంకక్కడికి పోతా. కానీ గుర్తుపెట్టుకో, క్రీస్తు శరీరంలోని ఇంపార్టెంట్గా ఉన్న ఒక అవయవము నువ్వు మిస్ అయితే నీ లోటు అక్కడ ఖచ్చితంగా కనబడతాయి. దేవుడు ఈ సంఘానికి ఒక వారసత్వం నీకు ఇచ్చి ఉన్నట్లయితే, నీ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమయం ఏదైనా పనులు లేనప్పుడు వచ్చేటువంటి స్థలం కాదు దేవుని సంఘం. ఎవ్రీడే వీ నీడ్ టు థింక్ అబౌట్ గాడ్ అండ్ హిస్ బాడీ. ఆయన శరీరమును గురించి ప్రతిదినం మనం ఆలోచించాలి. మనం ప్రతిదినం ఆయన మందిరములో ఆయనను ఆరాధించడానికి రావడానికి ఉన్న ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ మనమందరము క్రీస్తు శరీరములోని వ్యత్యస్తమైన అవయవాలు. మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, యేసు క్రీస్తు ఈ సంఘానికి ప్రభు అయి ఉన్నాడు. మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు ప్రభు ఈ సంఘానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘ కాపరి అని మీరు నన్ను పిలుస్తారు, బట్ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ చర్చ్. ఈ సంఘము నాకు చెందినది కాదు. నేను కేవలం ఒక కార్య విచారకుని, ఒక గుమస్తను, ఒక మేపడానికి అప్పగింపబడిన జీతగాని. నేను ఈ సంఘానికి యజమానుని కాదు. యజమానుని ఆదేశములు మీకు తెలియపరచడానికి అప్పగింపబడిన వాణ్ణి, పంపబడిన వాణ్ణి, పిలువబడిన వాణ్ణి, నియమింపబడిన వాణ్ణి. నేను మీ ఎదుట నిలబడినంత మాత్రాన నేను దీని యజమానుని కాదు. ఆయనే దీని యజమానుడు అని నేను మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నేను ఒక పనివాణి, నేను ఆయన సేవకుని, ఆయన పరిచారకుని, ఆయన అప్పగించిన కార్యం చెప్పడానికి నియమించిన వాడు. ఒక ఇన్స్టిట్యూషన్లో వ్యత్యస్తమైన పనులు చేసేటువంటి వర్కర్స్ ఉంటారు. ఒక హెడ్ మాస్టర్, అతని కింద టీచింగ్ స్టాఫ్ కొంతమంది ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. టీచింగ్ స్టాఫ్ వారికి వారి పీరియడ్ను బట్టి వారు క్లాసెస్కు వెళ్ళిపోతారు. నాన్ టీచింగ్ స్టాఫ్లో కొందరు ఊడుస్తారు, కడుగుతారు, అన్ని సరిగా పెట్టుకుంటారు. మరికొంతమంది బెల్లు కొడతారు, వేరే కొంతమంది ఫైల్స్ పట్టుకొని క్లాస్ రూమ్లకు తిరుగుతారు. ఇటువంటి వ్యత్యస్తమైన పనులు చేసేటువంటి మనుషులు అందరూ కలిసినప్పుడే ఆ ఇన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ అవుతుంది. హెడ్ మాస్టర్ ఒక పని అప్పగించాడు, ఆ పని అప్పగించిన వాడు అది తీసుకొచ్చి ఒక హై సాలరీ పొందుచున్న ప్రొఫెసర్కు లేక టీచర్కు ఆ లెటర్ ఇచ్చారు. ఆ టీచర్ ఆ లెటర్ తీసుకొచ్చిన అతను చూసి కోపపడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పి ఆయనను బెదిరించాల్సిన అవసరం, ఇది ఆయనది కాదు, ఆయన కేవలం ఈ లెటర్ అందించడానికి మీ దగ్గరికి వచ్చారు. లెటర్ మీ చేతిలో అందిన తర్వాత ఆయన బాధ్యత అయిపోయింది. ఇది పంపిన వానికి, పొందిన వానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. పంపినవాడు ఏదో ఒక ఆదేశాన్ని ఇచ్చాడు, వితిన్ 3 డేస్ యూ హ్యావ్ టు డూ దిస్. తీసుకొచ్చి ఇచ్చిన పోస్ట్మ్యాన్ను లేక పియూన్ను నువ్వు కోపపడి ఎల్లగొడితే లాభం లేదు. పంపిన వానికి జవాబు ఇవ్వాలి. మీకు నేను చెప్తున్న మాటలు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం క్రీస్తు శరీరంలోని అవయవాలు. ఈరోజు పాప మీతో కొన్ని మాటలు చెప్పారు. మీరు అనుకున్నారు అదేదో ఏదో అరుదైన ఒక కార్యం. లేదు, ఈరోజు సందేశానికి అది అటాచ్డే.
ఇట్ వాస్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఆమె ద్వారా ముందు తెలియపరిచిన మాటలు ఇప్పుడు వాక్యం ద్వారా మీకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పంపినవానికి పొందుచున్న వానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎంత సీరియస్ో మీకు తెలుసు. అది మీరు కావాలంటే వేస్ట్ బుట్టలో వేయచ్చు, ఆ కాగితం చింపేసి వేస్ట్ బుట్టలో వేయచ్చు, లేదా ఆ కాగితంలో రాసిన మాటల ప్రకారం మీరు 3 డేస్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు, ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయొచ్చు, ఆ రిప్లై మీరు ఇవ్వచ్చు, ఆ కార్యం సరి చేసుకోవచ్చు. అది మీరు బుద్ధిమంతులైతే చేస్తారు. మీరు బుద్ధిమంతులు కాకపోతే ఏం చేస్తారు? అది చింపేసి వేస్ట్ బుట్టలు వేస్తారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ చర్చ్, అండ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ చర్చ్, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ చర్చ్. మనము ఆయనను ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాము గనక ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందును గాక. ఈ మాటలు వింటున్నప్పుడు దీన్ని సైడ్కు మనం నెట్టేయచ్చు, దీన్ని 100% సీరియస్గా మనం తీసుకోవచ్చు. సీరియస్గా తీసుకున్న వారందరికీ బ్లెస్సింగ్స్, దాని పండగ వస్తుంది. దేవునికి స్తోత్రం. సనుగులు సనుగులు గునుగులు మాస్టర్లు, మీకు వచ్చే పండగ కూడా సనుగులు గునుగులే, గుర్తుపెట్టుకో. ఎవరైతే జీవితమును సరి చేసుకుంటారో వారి ఫ్యామిలీ సరి చేయబడతాయి. ఎవరైతే దేవుని సంఘములో సనుగుతూ ఉంటారో వారి ఇంటిలో సనిగే మనుషుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు నువ్వు సమర్పించడానికి రెడీగా ఉన్నావా? సనగడానికి రెడీగా ఉన్నావా? ఇది నేను చాలా కాలం నుంచి వింటున్నాను, ఇది నాకంత కొత్త కాదు అని అనుకుని నువ్వు గాలికి ఎగిరివేయచ్చు. లేదు, ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతో సూటిగా మాట్లాడుచున్నది నా అందరాత్మ ఫీల్ అవుతుంది అని అనుకున్నట్లయితే, టేక్ ఏ రైట్ డిసిషన్. లార్డ్, ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. నేను నన్ను మార్చుకోవాలనుకుంటున్నాను, నేను నా లైఫ్ స్టైల్ను మార్చాలనుకుంటున్నాను. నువ్వు నాతో ఇంత సూటిగా మాట్లాడుచావని నేను అనుకోలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుచున్న మాటకు ప్రభువా నన్ను నేను సమర్పిస్తున్నాను అని నువ్వు తెలియపరిచినట్లయితే, ఆశీర్వాదము ఒక ప్రవాహం వలె నీ దగ్గరికి రావడానికి ఆశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా. ఇక్కడ క్రీస్తు శరీరమునకు శిరసై ఉన్నట్లు పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నారు. స్త్రీలందరికీ పురుషులందరూ శిరస్సులేం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. పురుషులందరూ మీకు శిరస్సులు అనుకొని కనబడిన పురుషులందరినీ పూజించాల్సిన అవసరం లేదు. ఓన్లీ యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ హెడ్. బ్రదర్, సారీ, ఐ హ్యావ్ ఎ హెడ్, ఐ డోంట్ నీడ్ 2 హెడ్స్. 2 తలకాయలు నాకు అక్కర్లేదు, 1 తలకాయ నాకు ఉంది చాలు. ఓకేనా? Your husband is your head, not all the men. ఈ మాట స్త్రీలందరూ అర్థం చేసుకోవాలి. భర్తను ఒక్కరినే గౌరవించరు, పురుషులందరినీ గౌరవిస్తారు. దట్స్ నాట్ ఎ నైస్ యాటిట్యూడ్. నీ భర్తకు గౌరవం ఇవ్వకుండా మిగిలిన పురుషులందరూ శిరస్సులు అనుకొని గౌరవిస్తే యు ఆర్ ఇన్ ఏ సమ్వేర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. ఎక్కడో మిస్టేక్స్ జరిగింది. యూ నీడ్ టు సెట్ ఇట్ రైట్. నీ భర్త నీకు శిరసై ఉన్నాడు, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. అందరూ సంఘానికి శిరసు కాదు. కొంతమంది ప్రజల పాదాలు వారు తాకుతూ ఉంటే సంతోషంగా నిలబడి తాకండి తాకండి అని చెప్తారు. నాకైతే భయం అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి నా పాదాలు తాకుతారనుకుంటే నాకు ఘోరమైన భయం వచ్చేస్తుంది. వీ హ్యావ్ నో రైట్ టు అలౌ దాట్. మనం సేవకులం, ఎవరు కూడా సేవకుల పాదాలు మొక్కరు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒక్కడే పూజార్హుడు. ఏ సేవకుడు కూడా పూజను ఆక్రమించొద్దు. పూజకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు,
యేసు ఒక్కడే. పాస్టర్లు బిషపులు వాటిని దొంగలించడం ప్రభుకి ఇష్టం లేదు. మనం ఈరోజు సంఘమును గురించి మాట్లాడుతూ వస్తున్నాం, ఎల్కేజీ నుంచి యూకేజీ, యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్. మనకు వీ నీడ్ టు హ్యావ్ ఎ డెవలప్మెంట్. మళ్ళీ మనం మూల పాఠంలోకి వెళ్ళినట్టు కాదు, మన జీవితంలో ఒక డెవలప్మెంట్స్, మనకు అభివృద్ధి మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం సంఘమును గురించి ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు సంఘానికి యజమానుడై ఉన్నాడు, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సును గౌరవించక తప్పదు, శిరస్సును గౌరవించక తప్పదు. శిరస్సును మనం గౌరవించినప్పుడు శరీరమంతా ఆ శిరస్సు యొక్క ఆదేశమును అంగీకరిస్తుంది. ఆ శిరస్సు యొక్క ఆదేశమును అంగీకరించిన శరీరం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవలసినది, యేసు ప్రభు ఈ సంఘానికి యజమానుడు. ఆయన గవర్నెన్స్, ఆయన ఆదేశములను మనం పాటించబోచున్నాం. దేవునికి స్తోత్రం. కొన్ని చర్చస్ను ట్రెడిషనల్ చర్చస్ అని పిలుస్తారు. నేను వాటికి వ్యతిరేకిని కాదు, అది వారి సిస్టమ్, నేను వాటిని అపోజ్ చేయను. కానీ బైబిల్ సెంటర్డ్ చర్చెస్ విల్ గివ్ మచ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యమునకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి క్రీస్తు కేంద్రీకృత సంఘముగా మనం ఉండాలి. దీని అడ్మినిస్ట్రేటర్ హోలీ స్పిరిట్, మిగిలిన వారందరూ పరిచారకులు అనే విషయం మర్చిపోవద్దు. పాస్టర్లను ఆటలాడించుచున్న కొంతమంది సంఘ కాపర్లు ఉన్నారు, వారు అర్థం చేసుకోవడానికి ఈ మాట నేను చెప్పుచున్నాను. నీకున్నటువంటి ట్రెడిషన్స్, నీకున్నటువంటి పద్ధతులు, అలవాట్లు ప్రకారం సంఘమును నడిపిస్తే పరిశుద్ధాత్మ నీ మధ్యలో నివసించడు. పరిశుద్ధాత్ముడు నీ మధ్యలో నివసించాలంటే నీ జీవితంలో ఒక సేవకుని భావము నువ్వు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్న ఆదేశాన్ని సంఘము అమర్చినప్పుడు, సంఘము చేపట్టినప్పుడు ఆ సంఘం క్రీస్తులో పరిపోషింపబడతారు, అభివృద్ధి చెందుతారు. వీఆర్ నాట్ ఒఫీషియల్స్, వీఆర్ సర్వెంట్స్. మనమందరము దేవుని సంఘములోని పరిచారకులం. మనమందరము దేవుని సంఘములోని పరిచర్య కొరకు అప్పగింపబడినటువంటి వారం. వీ డోంట్ హ్యావ్ ఎనీ హోదా. మనకి ఎటువంటి పొజిషన్ ఇక్కడ లేదు. మనకున్నటువంటి పొజిషన్ ఒకటే, పరిచారకుని, సేవకుని. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక పని ఎవరైనా జరిగించాల్సి వస్తే ఇది అది అని చెప్పే మొదలు నేను పోయి చేస్తా. నేను చేస్తూ ఉంటానే మా సహోదరులు పరిగెడుతూ వచ్చి చేస్తారు. వాళ్ళతో చేయించడం నేను చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. పాస్టర్ గారే చేస్తున్నారు, మనమేంటండి అని అనుకుంటారు. ఇక నేను కుర్చీలో కూర్చొని చేపిస్తే వాళ్ళు కూడా నా పక్కకు మూడు కుర్చీలు వేసుకొని కూర్చొని వాళ్ళు కూడా చేపిస్తారు. నేనే చేస్తూ ఉంటే ఎవరు కూడా చేయించేవారిగా ఉండరు, అందరూ చేసేవారిగా ఉంటారు. ఇది ప్రభు మనకి నేర్పించాడు. ఆయనే తూవాల నడుమునకు కట్టుకొని తన శిష్యుల పాదములను కడిగాడు. యేసు ప్రభు శిష్యుల పాదములు కడిగినందుకు వారికి అందరికీ చెప్పారు, నేను మీకు బోధకుని, నేను మీ గురువు, నేనే మీ పాదములు కడిగినట్లయితే మీరు ఒకరినొకరు ఇలాగనే చేయండి అని చెప్పారు. మనం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే చేస్తున్నాం, కానీ ఏ రోజైనా అవసరమైతే చేయడానికి ఉన్న యాటిట్యూడ్ మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజు అటువంటి ఒక ఆపర్చునిటీ వచ్చినా నేను విల్లింగ్గా ఉన్నాను అనేటువంటి ఒక యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవదిగా, క్రైస్ట్ లవ్స్ ద చర్చ్. ఆయన సంఘమును ప్రేమిస్తున్నాడు. స్త్రీలు తమ హస్బెండ్ను గౌరవించాలని ఎఫెసీ పత్రికలో చెప్పారు. కుటుంబ జీవితంలో పురుషులకేమన్నారు, పురుషులారా క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించండి. యేసుక్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడు, తన స్వరక్తమిచ్చి ప్రేమించాడు. సో పురుషులు కూడా
తన కుటుంబం కొరకు త్యాగం చేయడానికి ఉన్నటువంటి మనస్సు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి కొంతమంది యవనస్తులు కలిసి, యవనస్తులు అంటే మరీ యవనస్తులు కాదు, మధ్య వయస్కులు ఆడుకుంటున్న సమయంలో ఒక ఆయన వెంటనే క్యాప్ తీసి కింద పెట్టి మోకాళ్ళ మీద ఉండి చాలా భయభక్తి చూపిస్తున్నాడు. ఆ ఫ్రెండ్స్ అందరూ ఆట మధ్యలో ఈ క్యాప్ తీసేసి మోకాళ్ళ మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడని చూస్తే రోడ్డు మీదకి వెళ్ళి ఒక ప్రొసెషన్ వెళ్తుంది, ఒక డెడ్ బాడీ తీసుకుపోతున్నారు, ఫ్యూనరల్ జరుగుతుంది. ఆ ప్రొసెషన్ చూసి ఆయన అట్లా చేసినప్పుడు వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి, ఎంత మంచి పౌరుడు, ఒక డెడ్ బాడీకి అంత గౌరవం ఇచ్చాడు అని వారందరూ అతని చాలా ఒక ప్రత్యేకమైన అభినందన భావముతో చూస్తూ ఉంటే కొంచెంసేపు తర్వాత ఆయన లేచాడు. లేచి చెప్పాడు, 10-12 సంవత్సరాలు నాతో కూడా జీవించిన ఆమె మరణించి తన శరీరమును తీసుకుపోవచ్చున్న ప్రొసెషన్ కనీసం ఇప్పుడైనా నేను గౌరవం ఇవ్వకపోతే బాగుండదు కదా అని చేశానంట. అరే దుర్మార్గుడా, భార్య చనిపోయి డెడ్ బాడీ తీసుకుపోతుంటే నువ్వు ఆడుకోవడానికి వచ్చావా? అంటే ఇప్పుడు మేము కలిసి లేదంట. ఒకప్పుడు మేము కలిసి ఉంటే ఇప్పుడు కలిసి లేదు. ఆమె బాడీ తీసుకుపోయేది చూసి వాడు అంత భక్తి చూపించాడనమాట. అది కాదు ప్రేమ. పెళ్లి చేసుకున్నది ఎట్లా ప్రేమించే? ఏం చెప్పారు, నీవు లేని జీవితం, గ్యాసు లేని సోడాలాగా ఉంది, ఉప్పు లేని పప్పులాగా ఉంది అని చాలా చెప్పి ప్రేమించి, నీవు లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఎన్నెన్నో పొగుడు మాటలు చెప్పి పాప అమాయకురాలు అమ్మాయిని బుట్టలో వేసి వాడు అస్సలు రూపం చూపించినప్పుడు అది భయపడి పారిపోయింది. ఇది జీవితం కాదండి, అది మోసకరమైనటువంటిది. ప్రేమ అనేది దేవునిలో ప్రారంభమైంది, ఆయన మనకు నేర్పించాడు. ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నమ్ముచున్నది. ప్రేమ త్యాగం చేయడానికి మనకు సహాయపడుతుంది. డబ్బుంటే ప్రేమించడం, డబ్బు లేకపోతే వదిలిపెట్టడం, అది కాదు. ప్రేమ శాశ్వతమైనటువంటిదిగా ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ఒక శాశ్వతమైన ప్రేమ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. మన జీవితం క్రీస్తునకు ప్రీతికరమైనటువంటిదిగా ఉండడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేయుచున్న ప్రతి విషయాలలో, ప్రతి కార్యాలలో దేవుని ప్రేమ దాగి ఉండాలి. క్రీస్తు తన సంఘమును ప్రేమించుచున్నాడు, మనం కూడా తన సంఘాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు సంఘాన్ని మనం కూడా ప్రేమించాలి. చూడండి, మీకు అందరికీ పుట్టుమచ్చలు ఉన్నాయి. ఆ పుట్టుమచ్చలలో ఒకటో రెండో మీరు ఐడెంటిఫికేషన్ మార్క్గా మీ డాక్యుమెంట్స్లో పెట్టారు, మీ సర్టిఫికెట్స్లో, అఫీషియల్ డాక్యుమెంట్స్లో మీ ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంది. నాకు తెలియదు అది ఎక్కడుందనేది, కానీ మీరు బయట చూపించగలిగిన ప్లేస్లోనే వాటిని నోట్ చేసి మెన్షన్ చేశారు. కొన్ని బట్టలు ఆ కంపెనీ కుట్టించారు, అందరూ షర్ట్ వేసుకుంటున్నారు. కొందరి షర్టు చూస్తే మనకు తెలుసు, ఇది లూయిస్ ఫిలిపి, ఇది వాన్ హుసైన్, ఇది పీటర్ ఇంగ్లండ్. ఈ విధంగా ఒక్కొక్క షర్టుకు ఆ కంపెనీ ఒక లోగో లేక ఒక మార్క్ పెట్టినది చూచి మనం గుర్తుపడతాం, ఇది పలానా కంపెనీది. క్రైస్తవునికి కూడా ఒక బర్త్ మార్క్ ఉంది, ఒక పుట్టుమచ్చ ఉంది. క్రీస్తులో జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రేమ కలిగిన వాడిగా ఉండాలనేదే తనకు దేవుడిచ్చినటువంటి పుట్టుమచ్చ. మీరు నమ్ముతారా? హల్లెలూయా. మనం ప్రేమ లేని వారమైతే వర్ధులం, దేవునికి స్తోత్రం. కనుక మనము ప్రేమ కలిగిన వారిగా జీవించాలి. క్రైస్తవ్యములో ప్రేమ, త్యాగం, ఇవి రెండు మనకు బర్త్మార్క్స్, దేవుడు మనకిచ్చినటువంటి పుట్టుమచ్చలు. త్యాగం చేయడానికి
క్రైస్తవులకు మనసు ఉంది. ఆ త్యాగాన్ని కొందరు దుర్వినియోగం చేసుకుంటారు. ఒకరు చూపించిన మంచితనాన్ని మరొకరు దుర్వినియోగం చేసి వారిని ఇబ్బందులు పడతారు. కానీ నేను స్టార్టింగ్లో చాలా కాలం చెప్పిన మాట మరలా చెప్తున్నాను, మనలో ఉన్న ఆ గుణాన్ని మనం తీసివేయడానికి కుదరదు. గులాబీ పువ్వు నువ్వు నలిపేసినా తొక్కేసినా అది గులాబీ వాసనే ఇస్తుంది. క్రైస్తవునిలో ఉన్న క్రైస్తవ్యం హింసించిన అంత మాత్రాన తొలగిపోదు, బెదిరించినంత మాత్రాన తొలగిపోదు, కొట్టినంత మాత్రాన తొలగిపోదు. క్రీస్తు నేర్పించిన పాఠాలు, క్రీస్తు నేర్పించిన వాక్యాలు మరణం వరకు తనలో అది కనిపించును. దేవునికి స్తోత్రం. ఒక నిజ క్రైస్తవునిగా నీవు ఉండాలని ప్రభు ఈ దినమందు కోరుచున్నాడు. నీలో ఆ క్రైస్తవ్యం ప్రభావం కలిగినదై ఉండాలని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి సమస్తము ఆయన మహిమార్థంగా మనం వినియోగిస్తూ ప్రభువును ఘనపరచడానికి మనం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. రెండవ మాట, ప్రభు మనలని ప్రేమించుచున్నాడు. ఆయన తన సంఘాన్ని ప్రేమించినందుకు సిలువ మరణం వరకు తన్ను రుక్తినిగా చేశాడు. మనం మన కుటుంబాన్ని ప్రేమించుచున్నట్లయితే మనం త్యాగం చేయాలి. తల్లులు ఎంతో త్యాగమూర్తులు. ఈరోజు ఆహారం సరిపోదు, పిల్లలు వస్తున్నారు, వారికి అందరికీ వడ్డిస్తారు. అందరికీ వడ్డించిన తర్వాత ఉంటేనే వారు తింటారు, లేకపోతే మొగం మార్చుకొని అలిగి ప్లేట్ల కింద పడేసి పోయి పండుకోరు, సైలెంట్గా వెళ్ళి పడుకుంటారు. అది తల్లికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మనము క్రైస్తవ్యములో మనకంటే ఎక్కువగా ఇతరులను గౌరవించడం మనం నేర్చుకోవాలి. కొత్త అతిథి మన దగ్గరికి వచ్చారు, ఆయనకు కుర్చీ లేదు, ఇక్కడ అంత హౌస్ఫుల్, బయటపై కూర్చోండి అని చెప్పడం ఈ కుటుంబానికి సభ్యత్వం భవ్యమైన విషయం కాదు. మీరు వెంటనే లేచి వారిని కూర్చోబెట్టాలి. నేను ఎప్పుడు చూడలేదే, ఈరోజు ఫస్ట్ టైం వచ్చారు కదూ, వెల్కమ్, కూర్చోండి అని చెప్పి వారిని కూర్చొని పెట్టి అవసరమైతే నిలబడతా, లేదా నేను కింద కూర్చుంటా, లేదా నేను బయట అయినా వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి వారిని గౌరవించటం మనం నేర్చుకోవాలి. ఆ విధమైన ప్రేమ చూపిస్తే మన దగ్గరికి మనుషులు ఎందుకు రారు? వచ్చిన వారు అంటారు, 6 నెలలుగా వస్తున్నాను, ఒక్కరు నాకు పరిచయం లేదు. అదే మన సంఘమా? కానే కాదు, మనం క్రీస్తు సంఘములో సభ్యులమైతే మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తికి ఒక హాయ్ చెప్పడం, ప్రైస్ ది లార్డ్ చెప్పడం, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడం, మీరు వచ్చినందుకు సంతోషిస్తున్నామండి, ఎంతకాలం నుంచి వస్తున్నారు అని అడగడం, వారి కొరకు ప్రార్థన చేయడం అవసరం. వారి ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకొని మళ్ళీ మీ ఏజెన్సీ తీసుకొని కమిషన్ బిజినెస్ చేసుకోవడానికి ఉన్న ఒక మీడియంగా దాన్ని వాడుకోవద్దు. ఎంత శాలరీ ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఈ పాలసీ చాలా మంచిది, దానికి సంఘాన్ని వాడుకోవద్దు. సహోదరుని ప్రేమించడానికి, గౌరవించడానికి, మీరు మాతో కూడా వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము అని చెప్పడానికి ఆ ఫెలోషిప్ సమయాన్ని మనం వాడుకోవాలి. ప్రియులారా, క్రీస్తు తన సంఘాన్ని ప్రేమిస్తున్నారు, మీరు మీ సంఘాన్ని ప్రేమిస్తున్నారా? అలాగైతే ఇంతకంటే బెటర్గా మీరు ఉండలేరా? ఇంతకంటే బెటర్గా మీరు చేయలేరా? ఇంతకంటే డిసిప్లిన్గా మీరు మూవ్ అవ్వలేరా? మీరు మీ సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఆ సంఘం కొరకు మీరేం పెట్టుబడి పెడతారు? మీరు మీ సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఆ సంఘం కొరకు ఎంత సమయం మీరు వెచ్చిస్తారు? మీరు మీ సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే అందులోని సభ్యులను మీరు ఎంతగా గౌరవిస్తారు? మీరు మీ సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఆ సంఘం కొరకు మీరు ఎంత త్యాగం చేయగలరు? ఇది ప్రభు మనల్ని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు, క్రీస్తు తన సంఘాన్ని శుద్ధి చేస్తున్నాడు. హీ క్లీన్స్ ద చర్చ్. ఆయన తన సంఘాన్ని శుద్ధి చేస్తాడు. శుద్ధి లేకుండా మన దేవుణ్ణి మహిమపరచలేము. క్లెన్లీనెస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కొన్ని కుటుంబాలలో మీరు వెళితే ఎప్పుడైనా వెళ్ళండి, ఇల్లు చాలా శుభ్రంగా చక్కగా ఉంటాయి.
దానికి కారణం ఏంటి తెలుసా? ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, కొన్ని ఇంట్లో స్త్రీలు, కొన్ని ఇంట్లో పురుషులు. ఇల్లు ఎప్పుడు చక్కగా ఉండాలి అని ఆశించే ఒక్క వ్యక్తి ఆ ఇంట్లో ఉంటారు. వారు ఎక్కడైనా దుమ్ము ధూళి కనబడితే వెంటనే వారు దాన్ని క్లీన్ చేసి ఉంచుతారు. అందుకే రాత్రి అయినా పగలైనా ఆ ఇంటికి మనం వెళితే ఆ ఇల్లు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. క్రీస్తు సంఘము కూడా ఎల్లవేళలో క్లీన్గా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన అకస్మాత్తుగా వచ్చి తలుపు తడతాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక మనం ఎల్లవేళలో క్లీన్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు కోరుచున్నారు. ఎఫెసీ పత్రిక 5:26 చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన దాని ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. ఇక్కడ క్రీస్తు తన సంఘాన్ని వాక్యము చేత ఉదక స్నానం చేస్తున్నాడు. ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో ఉతక స్నానం జరుగుతుంది. దేనితో? సబ్బుతో కాదు, దేవుని వాక్యముతో. కొన్ని గృహాలలో భార్య భర్తల మధ్యలో కొంచెం ఘర్షణలు వస్తాయి. ఏంటంటే ఆమె పాప అన్నీ క్లీన్ చేసి పెడతారు, ఈసారి అన్నీ అలకొలలం చేస్తారు. ఇప్పుడే నేను క్లీన్ చేసిపోయినా ఇంతగా ఎక్కడి నుంచండి? ఆయన రాస్తూ ఆ పేపర్లన్నీ అక్కడ పడేస్తారు, లేకపోతే పని చేసిన దగ్గరే ఏదో కొంత పడుతూ ఉంటాయి. ఆమె ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉంటారు. ఆ క్లీన్గా ఉండాలని తనకు చాలా ఇష్టం. అటువంటి సమయంలో కొన్ని ఘర్షణలు. ఆయన ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాడు, తనకేమో కొంచెం పడుకోవాలని ఉంది, కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంది. అప్పుడు తీసుకొచ్చిన బ్యాగ్ ఇక్కడ పెడతావా, ఇక్కడ పెడతాయండి, ఎక్కడ పెడతాయండి అని చెప్పి ఒక చిన్న ముచ్చట మొదలుపెట్టారు. ఆ ఇంట్లో పెద్ద వర్షం, ఉరుములు. క్లెన్లీనెస్ అనేది కొంతమందికి చాలా పట్టింపుతో ఉన్నటువంటిదే, అందరికీ ఉండదు. అది పర్ఫెక్షన్ కావాలని కోరుతూ ఉంటారు, దానికోసం వారు ప్రయత్నిస్తారు. కొంతమంది వాటి మధ్యలో ఎన్ని రోజులు ఉన్నా వారికి ప్రాబ్లం లేదు. కొంతమంది ఉన్న రూముకు మనం వెళ్తే పెద్ద కుప్పగా బట్టలు, ఇటువంటి మూటలు అన్నీ ఉంటాయి. వారి దాని మధ్యలోనే అది ఎట్లా ఉందో దాని మధ్యలో ఎస్సుగా పడుకుంటారు. అది అలాగనే ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, యూ కెనాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గార్బేజ్. గార్బేజ్తో నువ్వు సహవాసం చేయలేవు. గార్బేజ్ తీసివేయాల్సిందే. యూ కెనాట్ ఎంజాయ్ గార్బేజ్. గార్బేజ్ ఈజ్ ద వేస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. గార్బేజ్ను బయట పడేయకుండా ఆ వ్యక్తి నెమ్మదిగా ఉండలేరు. అయితే కొందరికి గార్బేజ్ పెద్ద సమస్య కాదు. మీకు ఎలాగుందా? యేసు ప్రభు మీలోకి రావాలి అంటే మీలో ఉన్న గార్బేజ్ శుద్ధి చేయండి అని అంటున్నాడు ఆయన ఈరోజు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ స్టే విత్ యూ, బట్ ఐ ఫైండ్ సమ్ గార్బేజ్ ఇన్ యూ, కెన్ యూ రిమూవ్ ఇట్ ఫర్ మీ? నా నిమిత్తం వాటిని తీసివేయడానికి నీకు మనసుందా? మనం అంటాం, ప్రభువా ఆ గార్బేజ్ నాకు చాలా ఇష్టం. గార్బేజ్ అంటే అర్థమైందా? చెత్త ఉన్నది, అది తీసేస్తే నేను వచ్చి కూర్చుంటాను అని ప్రభు అంటుండే, చెత్త ఉండని నువ్వు వచ్చి కూర్చోవచ్చు కదా?
ప్రభు అంటున్నాడు రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద మిడ్స్ట్, మీ మధ్య నుంచి వాటిని తీసివేయండి. మీరే ఆలోచించండి, ఏమి ప్రభు నాలోనికి రాలేని చెత్త ఏంటి నాలో ఉంది, నాలో ఉన్న గార్బేజ్ ఏంటి, నాలో ప్రభువుకు ఆటంకంగా ఉన్న సమస్య ఏంటి. అది నువ్వు ఆలోచించి వాటిని ఈరోజు వాక్యం వినిచుండగానే నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నట్లయితే నీ ఆత్మీయ జీవితం మరొక లెవెల్లోకి ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు ఒక ప్రామిస్ మీకు ఇస్తున్నాడు, ఇఫ్ యూ క్యాన్ రిమూవ్ దట్ గార్బేజ్ ఐ జస్ట్ వాంట్ టు స్టే విత్ యూ. నేను నీతో కూడా ఉండడానికి ఇష్టపడుచున్నాను. కండిషన్, ఓన్లీ వన్ కండిషన్, క్యాన్ యూ ఏబుల్ టు రిమూవ్ దట్ గార్బేజ్, ఆ చెత్త తీసి బయటపడేయడానికి నీకు మనసుందా? నువ్వు ఆ చెత్తను బాగా ఇష్టపడుచున్నావు. బట్ టుడే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ యూ వెరీ స్పెసిఫిక్లీ, ఆర్ యూ విల్లింగ్ టు రిమూవ్ ఇట్? ఈరోజు నువ్వు దాన్ని తీసివేస్తావా? ఈరోజు నువ్వు దాన్ని తీసివేస్తావా? ఎస్ లార్డ్, I just want to remove it because of you. I love you. అని చెప్పడానికి ఉన్న ఒక attitude ఉండే, today is the first day of your future life. ఈ రోజు నుంచి నీ జీవితం ఒక మలుపు తిరగబోచున్నది. నీవు ఊహించని అద్భుతాలు నీ జీవితంలో దేవుడు తీసుకురాబోచున్నాడు. సాతాను కొంతకాలం నుంచి ఏ ఉండరా ఉండరా ఉండ్రా అని చెప్పి నిన్ను వాని గంపలో పెట్టి నిన్ను వాడు మోసుకొని తిరుగుతున్నాడు. నువ్వు జంప్ అవ్వాలి అందులో నుంచి, నువ్వు అందులో నుంచి బయటికి రావాలి. ఐ వాంట్ టు ప్లీజ్ మై మాస్టర్. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు, ఆయన నన్ను ప్రేమించి నా కోసం తన ప్రాణం పెట్టాడు. ఐ కెనాట్ లివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గార్బేజ్ ఎనిమోర్. నేను ఈ చెత్తల మధ్యలో నేను ఉండలేనని నువ్వు చెప్పగలుగుతావా? బహుశా నీ ఫ్రెండ్షిప్పే కావచ్చు ఆ గార్బేజ్. బహుశా నీలో కొందరికి మీ పానీయం కావచ్చు ఆ గార్బేజ్. మీలో కొందరికి మీ ఆహారం కావచ్చు గార్బేజ్. అందులో నుంచి నువ్వు బయటపడాలని ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రేమతో నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను దేవుడు లిఫ్ట్ చేయాలని, బ్లస్ చేయాలని, ఆశీర్వదించాలని ఇష్టపడుచున్నాడు. నీ తలంబులలో గార్బేజ్ ఉందా? నీ తలంబులు చెడిపోయి ఉందా? నీ మాటలు చెడిపోయి ఉందా? నీ ఆలోచన చెడిపోయి ఉందా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుచున్నాడు. మన జీవితం మార్చి దేవునికి మహిమార్థంగా దాన్ని రూపపొందడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవా, నన్ను కూడా వాడుకో, నేను కూడా సమర్పిస్తున్నాను, నన్ను కూడా సమర్పిస్తున్నాను అని మీరు చెప్పడానికి ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ స్థితి మారుస్తాడు, నీ కుటుంబ స్థితి మారుస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఆ గార్బేజ్ తీసివేయడానికి నీకు మనస్సు ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. రైచువస్నెస్కు పాపానికి పొత్తు లేదు, వెలుగుకు చీకటికి పొత్తు లేదు. నీవు వెలుగులో నడవడానికి ఇష్టపడితే చీకటి నుంచి తొలగిపోమ్మని ప్రభు అంటున్నాడు. నీకు అనుగ్రహించిన వెలుగు ప్రకాశించటానికి ఇంకా నీవు చీకటిలో ఉండి ఆ చీకటి చాటింగ్, ఆ చీకటి డీల్స్ నువ్వు విడిచిపెట్టడానికి మనసు లేకపోతే ఒకరోజు అది నిన్ను కట్టేస్తుంది. నువ్వు బయటపడని సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళిపోతుంది. నీ జీవితంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా నువ్వేదైనా తప్పుదారిలో సంచరించుచున్నట్లయితే ఈరోజు బహుశా ఇదొక హెచ్చరిక కావచ్చు. నీ జీవితమును సరిచేసుకో అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యలో నివసించుచున్నాను. ఆయన మనకు బ్రెయిన్గా ఉన్నాడు, మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు రిమూవ్ ఇట్, ఐ డోంట్ ఎంజాయ్ గార్బేజ్ ఇన్ యువర్ లైఫ్. నేను నీ జీవితంలో ఉన్న గార్బేజ్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు నీ రెండు చేతులెత్తి నిర్మల హృదయములతో నువ్వు నన్ను ఆరాధిస్తావా అని ప్రభు అడుగుచున్నాడు. సంపూర్ణ సమర్పణతోనూ, వినయముతోనూ, పరిశుద్ధతతోనూ ప్రభును ఆరాధించడానికి
చేయడానికి నీకు వీలవుతుందా అని ప్రభు అడుగుచున్నారు. నీ జీవితం ప్రభువుకు ప్రీతికరమైనటువంటిదిగా సమర్పించడానికి నీకు మనసుందా అని ప్రభు అడుగుచున్నారు. నీవు ఈ పాపాన్ని ప్రేమించి నువ్వు పాపాన్ని ప్రేమించి దేవుణ్ణి సంతోషపెడదామని అనుకోకు. ఇది 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 ఆట కాదు సుమి, ఇది చాలా సీరియస్ మాట. దేవుని సన్నిధిలో ఆయనను సంతోష పెట్టడానికి ఆశించు ప్రతి ఒక్కరు కూడా ఒక రైట్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయన కోరుచున్నాడు. నువ్వు పాపమును ప్రేమిస్తూ ప్రభువులో ఆనందించగలమని నువ్వు అనుకోకూడదు. దాట్స్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. నువ్వు సంపూర్తిగా దానికి గుడ్ బై చెప్తే దేవుడు నీ మార్గమును సరళం చేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎవరితో కొందరితో సూటిగా మాట్లాడుచున్నారు? మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తారా? నో, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఐ లవ్ గార్బేజ్ అని చెప్పడానికి నువ్వు ఇష్టపడుచున్నావా? ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో. పరిశుద్ధాత్ముడు నీకు బహుశా ఒక తరుణం కూడా ఇస్తూ నాడు నీ జీవితమును సరి చేసుకోవడానికి. అలా నువ్వు చేసినట్లయితే నువ్వు ప్రభువును సంతోష పెట్టేటువంటి వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని శుద్ధి చేయాలని ప్రభు కోరుచున్నాడు. చూడండి, నాలుగవదిగా క్రైస్ట్ విల్ నరిష్ హిస్ చర్చ్. ఆయన తన సంఘాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, పోషిస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు, అద్భుతమైన దీవెనలతో నడిపిస్తాడు. 29వ వచనం చదువుదామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుట కొరకై మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూడండి, ప్రతి ఒక్కడు దాన్ని పోషించి సంరక్షించుచున్నాడు. మనం సంరక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, పోషించడానికి మనం పిలువబడినటువంటి వారం. ఇది కరెంట్, ఇందులో చేయి పెట్టద్దు, షాక్ తగులుతుందని మనకు తెలుసు కాబట్టి మనం చేయి పెట్టడం లేదు. అదే మన ఇంట్లో ఉన్న 1 ఇయర్ బాయ్, 1.5 ఇయర్ బాయ్ ఖచ్చితంగా వెళ్ళి వేలు పెడతాడు. అందుకే మనం ఏం చేస్తాం, ప్లగ్ పాయింట్స్ ఏది కూడా కింద పెట్టాం. బాబుకు తెలివి లేదు, వాడు చిన్నవాడు, వాడు ఖచ్చితంగా అందులో వేలు పెడతాడు, కరెంటు షాక్ తగులుతుందని మనం ప్లగ్ పాయింట్స్ అన్ని మనము పైన పెట్టాం. మనకందరికీ తెలుసు అందులో చేయి పెట్టకూడదు, ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తుంది. మనం ఎవరు దానితో జోకులు చేయం. ఏమైనా కట్టలు కర్రలు తీసుకొని దానితో జోకులు చేస్తే ఏమవుతుంది, సురుకుమంటది. ఇది తెలుసు కాబట్టి మనం అది చెయ్యము. కానీ చిన్న పిల్లలు, ఆ జ్ఞానం లేని వాళ్ళు అటువంటి పొరపాట్లు చేయడానికి నాస్కారం ఉంటుంది కనుక అది చాలా ఎత్తుగా కట్టారు, అది కింద కట్టలేదు. చూడండి, దేవుని వాక్యం మనకి హెచ్చరిక ఇస్తున్నప్పుడు జీవితమును సరిచేసుకుంటే మనం ధన్యులం, మనం ప్రమాదము నుంచి తప్పింపబడిన వారం. లేదు, దానితో జోకులు చేస్తే పేద మండ కాలి బూడిదే కింద పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు బి సీరియస్ అండ్ కేర్ఫుల్ రిగార్డింగ్ సిన్ ఇన్ అవర్ లైఫ్. God is expecting righteousness. He never expects sin in our life. But sin is happening. మన జీవితంలో తెలియకుండానే పాపం ప్రవేశిస్తుంది. దాని కారణం ఒకటి పరిస్థితి కావచ్చు, ఒకటి ప్రెషర్ కావచ్చు. కానీ నువ్వు keep on sinning will be caught. వానికి క్షమాపణ ఉండదు. పొరపాటున తొందరపడ్డది, జారిపడ్డాడు, వాటికి పరిష్కారం ఉంది. కానీ అదొక అలవాటుగా మార్చుకొని రాత్రి పగలు సేమ్ అలవాటు కంటిన్యూ చేద్దాం అనుకుంటే అది దేవునికి ఇష్టం లేని విషయమని మనం గ్రహించి ప్రభు సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాన్ని నరిష్ చేయడం సంఘ సభ్యులుగా ఇది మన బాధ్యతే. సంఘాన్ని పోషించడం, సంఘాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇది మన బాధ్యతే. మనము ఒక సెక్యూరిటీగా సంఘానికి మనం ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. వచ్చిన వారు, వెలుచున్న వారు ఎటువంటి వారు అని గ్రహించడానికి ఉన్న విజిలెన్స్ మనకు ఉండాలి. శ్రీలంకలో
ఒక మందిరంలో ఒక భక్తుడు వచ్చాడు ఒక మూట మోసుకొని. పక్కన కూర్చున్న వాళ్ళు చాలా వెల్కమ్ చేశాడు, ఏమాత్రం డౌట్ చూపించలేదు. కొంచెంసేపటికి మొత్తం మందిరం అంతా కాలి పేలి బూడిదయి వందలాది మంది మరణించారు. మీ దగ్గరికి ఎవరైనా అతిథులుగా అపరిచితులుగా వస్తే, మూటలు అట్లాంటిది తీసుకొని వచ్చినటువంటి వారు కనబడితే జాగ్రత్త పడండి, తొందరపడండి, బీ విజిలెంట్, సెక్యూరిటీగా బిహేవ్ చేయండి, వారి బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక సేఫర్ ప్లేస్ చూపించండి. ఈ మెయిన్ వాయిల్ ఓపెన్ చేసి చూడడానికి కూడా మీరు ధైర్యం చూపించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రానున్న రోజులు మంచి సేఫ్గా ఉన్నటువంటి రోజులు కాదు. సంఘము జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఈ సెక్యూరిటీ మెషర్స్ అన్నీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు తన సంఘాన్ని పోషించాడు, సంరక్షించాడు. మనం కూడా మన సంఘాన్ని పోషించాలి, సంరక్షించాలి. తండ్రులారా, మీ పిల్లలను చక్కగా దేవుని మార్గంలో నడిపించడానికి మీరు వారి ముందు మాదిరిగల పురుషులుగా, తండ్రులుగా మీరు నడవండి. నేనెట్లయినా చెడిపోయాను బిడ్డ, నువ్వు పో మందిరానికి అని చెప్పి పంపించే దుస్థితి మనకు ఉండకూడదు. మన పిల్లలను తీసుకొని దానా మనం పోదాం మందిరానికి పోదాం అని చెప్పి పిల్లలను తీసుకొని మందిరానికి వచ్చి వారిని సండే స్కూల్కు పంపించి చక్కగా కూర్చొని ఫోన్లో ఆడుకునే మనుషులు కాకుండా, చక్కగా కూర్చొని దేవుని వాక్యం ధ్యానించి జీవితమును ప్రభువుతో ట్యూన్ చేసి ఒక బ్యూటిఫుల్ వీక్ కొరకున్న ప్రిపరేషన్తో మందిరము నుంచి మనం వెళ్ళిపోవడం అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆర్సీసీ సంఘమా, నువ్వు చాలా చిన్నదైనా నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటిది. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. మీరు దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు కోరుచున్నారు. ఐదవదిగా చివరి పాయింట్ నేను మీకు తెలియపరచడానికి ఆశించేది, క్రీస్తును ఆయన శరీరమును వేరు చేయడం ఎవరికి సాధ్యం కాదు. శిరస్సును శరీరమును వేరు చేయకూడదు. అందుకే ప్రభు చెప్పాడు, నా వాక్యం మీ యందును, మీరు నా యందును నిలిచి ఉన్న యెడల మీరు దేనిని గూర్చి అయినా అడుగుడి, అది మీకు ఇవ్వబడును. ట్యూనింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రభువులో జీవించటం, ప్రభు మనలో నివసించటం, ప్రభుని వాక్యములో మనం నడవడం, ఆయన వాక్యం మనలో నివసించటం, అలా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఆశీర్వాదములను కలుగజేస్తాడు. ఈ ప్రియ సంఘానికి పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్పడానికి ఆశించే మాట, క్రీస్తులో నిలిచి ఉండండి. తీగలు ద్రాక్షవల్లిలో నివసిస్తేనే కానీ అది స్వయంగా ఫలించదు. కనుక మనం తీగలు, ఆయన ద్రాక్షవల్లి. ఆయనలో నివసించటానికి మనం మనల్ని సమర్పించుకోవాలి. మీరు నాయందు బహుగా ఫలించుచున్నందుకు నా తండ్రి ఆనందిస్తున్నాడు. క్రీస్తులో నివసించుచున్న తన బిడ్డలు బహుగా ఫలించటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీరు ఫలించుచున్నప్పుడు మీ తండ్రి ఆనందిస్తాడు. మీ బిడ్డ మంచి కార్యం చేస్తే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఏ పిల్లలైనా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే వారిగా, వారి జీవితానికి విలువను తెచ్చుకునేటువంటి వారిగా ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందం వారు వర్ణించలేరు. వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్న సమస్తము పిల్లల కోసమే. కానీ పిల్లలు ఏం చేస్తారంటే సమయానికి ముందే బ్లస్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు. సమయానికి ముందే ఎక్స్పెరిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు అన్నిటినీ డిజైన్ చేసినప్పుడు ప్రతి వాటికి ఒక సమయం దేవుడు నియమించాడు. చదవడానికి ఒక సమయం, జాబ్ చేయడానికి ఒక సమయం, ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి ఒక సమయం, పిల్లలను కనడానికి ఒక సమయం, వారిని పెంచడానికి ఒక సమయం, ఇవన్నీ దేవుడు తన పర్ఫెక్ట్ ప్లాన్లో దేవుడు పెట్టాడు. అవన్నీ దేవుడు ఆయా సమయములలో చేసుకుంటూ వెళితే అది పొందుచున్న వారు ఆశీర్వదింపబడతారు. కానీ సమయానికి ముందు ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి వాడు ఇరుకాటములోను, దుఃఖములోను, నిందలోను, అవమానములోను పడతారు. అది మన గురించి దేవుడు ఆశించడం లేదు. పిల్లలు పోకిరి చేష్టలు చేసి తల్లిదండ్రులను అవమానించి
బజార్లో దుష్పేరు సంపాదిస్తే ఏ ఇంటికి అది ఘనత కాదు. అదే పిల్లలు క్రమశిక్షణ కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, పెద్దలను గౌరవించి బిడ్డలుగా చదవాల్సిన సమయంలో చక్కగా చదువుతూ వారు ఎదుగుతూ ఉంటే ఆ తల్లికి తండ్రికి కిరీటమే. ఆ పిల్లలను గురించి ఉన్న జ్ఞాపకాలే వారికి సంతృప్తినిచ్చిన. నేను ఒక టెలివిజన్ స్పీకర్గా చాలామంది తల్లిదండ్రులు ఏడుచుకుంటూ నాకు కాల్ చేస్తారు, అయ్యగారు మా వాని కొరకు ప్రార్థన చేయండి, వాడు ఇంటికి రాక వారం రోజులైంది, ఏది చేతిలో కనబడినా తీసుకొని పారిపోతాడండి, అదమ్మి ఖర్చు చేసి డబ్బు మొత్తం ఒడిసిన తర్వాతనే ఇంటికి వస్తాడు, ఏమేమి చేస్తాడో భయముతో నాకు నిద్ర పట్టడం లేదండి. అనేక మంది వ్యత్యస్తమైన అనుభవాలు. దాని కారణం ఏంటి తెలుసా? ఒడిలో ఉన్నప్పుడు దేవుని వాక్యము వారికి అందచేయలేదు, దేవుని ప్రేమను వారికి ఇవ్వలేదు, మందిరానికి తీసుకొని వెళ్ళలేదు, ఆరాధన పరిచయం చేయలేదు, సాన్మార్గిక జీవితం నేర్పించలేదు. ఇప్పుడు వాణ్ణి ఎవ్వరూ కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అని కాల్ చేస్తారు. మేము సిన్సియర్గా ప్రార్థన చేస్తాం, చాలామందికి మార్పు కలిగింది, కానీ అది కాదు పరిష్కార మార్గం. పిల్లలు ఒడిలో ఉన్నప్పుడే వారికి వాక్యము, భక్తియు, దేవుని గూర్చిన జ్ఞానమును వారికి అనుగ్రహించాలి. వారు మోరల్ వాల్యూస్ తెలుసుకున్న బిడ్డలుగా ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. ఈ జీవితంలో విలువైనటువంటిది చాలా ఉంది. ఇది తెలుసుకోకుండా వారు ఓన్ డిసిషన్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళు తలబట్టుకుంటారు, మనం కూడా దుఃఖపడకుండా వేరే మార్గం ఉండదు. తల్లిదండ్రులు చెప్పిన మాటలో, వారి అడుగుజాడలో నడుచుచున్న పిల్లలందరూ ఆశీర్వదింపబడతారు. ఈరోజు తండ్రులకు, తల్లులకు నేను చెప్తున్నాను, మీ పిల్లలకు ఈ లోక జ్ఞానం, ఎడ్యుకేషన్ ఇప్పించే దానితో పాటు దైవభక్తి, సాన్మార్గిత వారికి నేర్పించండి. వారు దేవుని అడుగుజాడలో నడవడానికి తగిన మార్గం ఇవ్వండి. దేవుని సన్నిధిలో వారు నమ్మదగిన బిడ్డలుగా ఉండడానికి మీరు వారి ముందు మాదిరి కలిగిన తల్లిదండ్రులుగా నడవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్యామిలీలో మీరు ఆ మాదిరిని చూపించినప్పుడు మీ పిల్లలు దేవుని కృపలో వర్ధిల్లడానికి అది కారణమవుతుంది. ఈ రోజున మాట ముగిస్తున్నటువంటి సమయంలో ముందుగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రేమ మనలో నుంచి ఇతరుల్లోనికి ప్రవహించాలి. క్రీస్తు ప్రేమ సంఘానికి ఎంతో అవసరం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుడి. ద్వేషం, అసూయ, కక్ష, కోపం, విద్వేషం ఇవన్నీ విడిచిపెట్టాలి. ఒకరినొకరు గౌరవించి ప్రేమ కలిగి దేవుని చిత్తం నెరవేర్చుచున్న బిడ్డలుగా ముందుకు నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఈరోజు సంఘముని గురించి ప్రభు ఒక నూతన కోణంలో మనతో మాట్లాడారు. మీరు ఆ వాక్యం విన్నారని నన్ను నమ్ముచున్నాను. మనం ఈ సమయంలో తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ఒక సమర్పణ చేసుకోండి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నీ సంఘమును ప్రేమిస్తాను, నీ సంఘమును ప్రేమించుచున్నాను గనుక నేను నా సహోదరులందరినీ గౌరవిస్తాను. ఇటువంటి ఒక డిసిషన్, నా సంఘం కొరకు ఏ త్యాగమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్రైచువస్నెస్, నాలో కనిపించుచున్నవన్నింటినీ తొలగించడానికి, వదిలిపెట్టడానికి నీ కృప నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ఈ పట్టణంలో దేవుడు మనలని అందరినీ ఆశీర్వదించడానికి పెట్టారు. అన్ని సంఘాలకు దీవెనగా ఉండడానికి దేవుడు మనల్ని పెట్టాడు. ఆ సంఘము నుంచి ఈ సంఘము నుంచి ఆత్మలను లాక్కోవడానికి దేవుడు మనల్ని పెట్టలేదు. కానీ ప్రభునెరగని ప్రజలు, ప్రభువుకు తెలియని ప్రజలను ఆయన సన్నిధికి నడిపించడానికి ప్రభు మనల్ని పిలిచారు. మీరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి నిన్ను దేవుడు పిలిచాడు. దేవుని వాక్యంలో వేరుపారిన జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు ఆశించుచున్నాడు. అందునిమిత్తమై ఒక సమర్పణ ఈరోజు తీసుకుందాం. అపవిత్రమైన వాటికి గుడ్ బై చెప్తాం, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం.
క్రీస్తును తన సంఘమును ఎవరు వేరు చేయలేరు. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపగలవాడు ఎవడు అని పౌలు అడుగుచున్నాడు. మనం క్రీస్తు ప్రేమలో వర్ధిల్లడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఈరోజు క్రీస్తు శరీరంలోని అవయవాలే మనం. నేను పని చేయకపోతే క్రీస్తు చేతులు పడిపోయినట్టే, నేను పని చేయకపోతే కాలు పడిపోయినట్టే, నేను పని చేయకపోతే ఆయన కన్ను కనబడతలేదు, నేను వినకపోతే ఆయనకు వినబడడం లేదు. ఈరోజు ఒక నిజమైన సమర్పణతో మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. దేవుని చిత్రం నెరవేర్చడానికి మనల్ని ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. ప్రభువా, ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అని మనం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఈరోజు చేతులెత్తుమని నేను అడుగుతలేను, కానీ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడారు. ఒక నిజమైన సమర్పణ మీ జీవితంలో అవసరమై ఉంది. మీ బర్త్మార్, మీ పుట్టుమచ్చ ప్రేమయ ఉండాలి, త్యాగమై ఉండాలి, మంచితనమై ఉండాలి. మీ గురించి దేవుడు ఆశించుచున్న స్థాయికి మీరు ఎదగడానికి తగిన ఒక సమర్పణ, పాపమును ద్వేషించు విషయంలో ఆసక్తి, దైవ చిత్తం నెరవేర్చు విషయంలో పట్టుదల, కొన్నిటిని నో చెప్పడానికి ఉన్నటువంటి సమర్పణ. ఒక నిజమైన తీర్మానం తీసుకోండి. ఎవరు నిన్ను ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను చెవి పిండాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను పిలవాల్సిన అవసరం లేదు. నీవే నీకు పోలీస్, నీకు నీవే నిన్ను సరిచేసుకునే వ్యక్తిగా బిహేవ్ చేయడానికి పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ప్రమోట్ అవ్వడానికి ఇష్టపడుచున్నావా? నువ్వు ఎదగడానికి ఇష్టపడుచున్నావా? నీవు డిసిషన్ తీసుకోవడానికి ఇష్టపడుచున్నావా అని ప్రభు అడుగుచున్నారు. అలాగైతే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాతో మాట్లాడిన మీ స్వరమును బట్టి వందనాలు. మీ మాటలు మాకు తెలియపరచినందుకు స్తోత్రం. అద్భుతమైన నీ కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. అవిధేయత, అజ్ఞానం, అజాగ్రత్త తొలగిపోవును గాక. నీ వాక్యము ఎదుట ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఇవ్వడానికి తగినట్లు తండ్రి నీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ దినమందు వినిన వాక్యం వారి జీవితంలో ఆశీర్వాదంగా ఉండినట్లు సహాయం చేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామ మహిమ కొరకు వారిని వాడుకోనమని, నీ కృపలతో నింపమని, ఈ దినం మొదలుకొని నీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా నీ సన్నిధిలో వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, వారిలో ఉన్న నిరుత్సాహం తొలగిపోవునగాక, అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరుగునగాక. సంఘమును ప్రేమించుచున్న మా ప్రభువా, మేము కూడా మా కుటుంబాన్ని మా సంఘాన్ని ప్రేమించడానికి తగిన మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.